నాయుడు కూడా ఏం చెప్తా ఉన్నారు, మేము 130,000 రూపాయలు ఉందని చెప్తా ఉన్నారు, దానికి 3 వింతలు ఇస్తామని చెప్తారు. 3 వింతలు కాకుండా 5 వింతలు అని చెప్తా ఉన్నారు. మన కార్డీఓ గారు, ఎంఆర్ఓ గారు వింటారు. మనం ఏం చెప్తున్నాము, 6 వింతలు కానీ అక్కడ ఎట్లా పోతా ఉంది, 3 సంవత్సరాల నుంచి ఏ రేట్ పోతా ఉంది, ఆ రేట్ బేసింగ్ చేసుకుని ఇవ్వాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా సరే మన అధికారులు, పై అధికారులు ఎవరైనా సరే, అంటే ఆర్డీఓ గారు కాకపోయినా, ఎందుకంటే ఎంఆర్ఓ గారి మీద, ఆర్డీఓ గారి మీద ఇక్కడ స్థానిక నాయకులు, స్థానిక అధికారులు కాబట్టి వాళ్ళ మీద అయితే కొన్నటువంటి రైతులకు మాకు నమ్మకం లేనటువంటి పరిస్థితి. ఇప్పటికైనా సరే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి స్థానిక ఎమ్మెల్యే గారి అధ్యక్షతను పెట్టి దాన్ని ఈ కమిటీలో రైతులందరినీ పిలంపించి, ధర్మవరం ఉన్నటువంటి అతిపక్ష పార్టీ వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి దీంట్లో చర్చలు జరిపి రైతులకు న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా సరే డిఎస్పీ గారు కూడా ఒక లెటర్ ఇచ్చాము మాకు, ఎందుకంటే మా రైతులు బాగా మా భూములు లాక్కుంటా ఉన్నారు, మాకు లాస్ అవుతా ఉంది, మా భూములు ఇవే ఉండేది, మాకు అర్ధెకరా 50 సెంట్లు, 70 సెంట్లు, 90 సెంట్లు, 2-3 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళమే, మా భూములు మాకే కావాలి, మేము భూములు ఇచ్చే పరిస్థితిలో లేదని చెప్పి కూడా మేము ఇప్పటికి కూడా మా గోడు, అంటే ఈ తుంపతి మోటమల గ్రామంలో జరిగినటువంటి రైతుల అన్యాయం ఇతరుల రైతులు జరగకూడదు, ఆ రైతులంతా కూడా మాకు సహకరించాలని చెప్పి ఆ రైతులు కూడా మనము కలెక్టర్ గారికి 50,000 సంతకాలు సేకరణ చేయొచ్చు అని చెప్పి ఇవ్వాలనుకున్నాము. అదేవిధంగా హైకోర్టు జడ్జి గారికి కూడా మేము పోస్టల్ ద్వారా 10 పత్రాలు కూడా పంపాలని చెప్పి కూడా సంతకాలు చేసి కూడా పంపాలని చెప్పి అనుకున్నాము. అదేవిధంగా 1 లక్ష పాంప్లెట్స్ కూడా కొట్టించి నియోజకవర్గంలో ప్రతి ఒక్క రైతు దగ్గరికి, ప్రతి ఒక్క రైతు కుటుంబానికి దగ్గరికి కూడా పోయి వాళ్ళ కుటుంబాన్ని తలుపులు తట్టి ఈ పరిస్థితి మళ్ళీ ఎక్కడే కానీ ఏ రైతు కూడా, ఎందుకంటే మేము ఒకటే చెప్తా ఉన్నాం ఇప్పుడు అధికార పార్టీ కానీ ఇతరులు కానీ, ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రైతులు కూడా రైతులే, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి రైతులు కూడా రైతులే, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా రైతులే, ఇప్పుడు ఎర్ర జెండా పట్టుకొని ఉన్నటువంటి వాళ్ళు కూడా రైతులే, పార్టీకి అతీతంగా రైతులందరూ కూడా సహకరించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. మేము దీనిపైన అయితే ఆందోళన కార్యక్రమం కొనసాగిస్తాం. ఈరోజు ధర్మారం పట్టణంలో ప్రజాస్వామ్యాన్ని పూజ చేసే పద్ధతిలో కూడా మన పోలీసు వాళ్ళు కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు గత 4 నెలల నుంచి కూడా ఎన్నివాళ్ళ సంవత్సరంలో కానీ, లేకపోతే కలెక్టర్ గారి దృష్టికి కానీ, లేకపోతే పోలీసు వాళ్ళ దృష్టికి కానీ, అందరి వాళ్ళ దృష్టికి కూడా తీసుకున్నప్పుడు కూడా తుంపట్టి మోడల గ్రామ రైతుల భూములు న్యాయం చేయండి అని చెప్తే కూడా ఎవరు చేసిన పరిస్థితిలో డిఎస్పీ గారు అయితే ఒకటే చెప్తా ఉన్నారు, ఏమని మీరు కోర్టు నుంచి ఏమని తీసుకున్నారు, కోర్టు నుంచి తీసుకుని వచ్చినటువంటి కార్యక్రమంలో ఒక డిఎస్పీ గారు తెలియజేశారు, ఏమని 2013 భూ సంవత్సర చట్టాన్ని అమలు చేయాలి, ఆ 2013 భూ సంవత్సర చట్టం ఏం చెప్తారనే ఆలోచన ఉంటారు చేయాలి, వాటిని ఆలోచన చేయకపోకుండా 2013 భూ సంవత్సర చట్టం కూడా ప్రధానం మనకు ఏం చెప్తుంది, అక్కడ భూములు పోతున్నటువంటి రైతులకి భూములు చూపించాలా, లేకపోతే వాళ్ళకి ప్రత్యేకమైన భూములు చూపించి అదేవిధంగా అక్కడ భూములు తీసుకున్నటువంటి వాళ్ళకి మన చట్టపరిలో ఉన్నటువంటి, అంటే 2013 భూ సంవత్సర చట్ట ప్రకారము గత 3 సంవత్సరాల నుంచి అక్కడ భూములు లావాదేవీలు జరిగినటువంటి, అంటే లావాదేవీలు అంటే రేట్లు ఏమాత్రం జరిగాయి, ఆ బేస్ పెయిన్ ఇవ్వాలి, ఆ బేస్ పెయిన్ ఎక్కడా కాకపోకుండా అక్కడ కూడా ప్రధానంగా మన ధర్మారం ఎమ్మెల్యే అనుచరులు 25 ఎకరాలు తీసుకున్నారు, దాదాపు 35 లక్షలు పెట్టి ఎకరా తీసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు అదే భూమినే దాదాపు 70 లక్షలు కలుగుతూ ఉన్నారు, వాళ్ళకి తీసుకొని వాళ్ళు అమ్ముకోవడానికి అయితే రేట్లు కావాలా, ఈ పేద రైతులు దళిత గిరిజన ఇవ్వబడినటువంటి చిన్న చిన్న తరగతి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంలో గత సంవత్సరం తుంపర్తి గ్రామానికి పోవడం జరిగింది, ఆ గ్రామంలో కరువు వచ్చింది, కరువు పనులు చేస్తే కరువు డబ్బులు ఇవ్వలేదు, వలసలు పోయినారు ఈ ధర్మవరానికి బెంగళూరుకి, కానీ అట్లాంటి పరిస్థితులు కూడా ఆ ఊళ్ళో మాకు ఆధారం అదే అని చెప్పేసి ఆ ఊళ్ళో వాళ్ళు బతుకుతున్నారు, వాళ్ళ బతుకు వాళ్ళని బతికినకోకుండా ఈరోజు మోటమల్ల గ్రామంలో ఉన్నటువంటి రైతులు, కూలీలు, చేతులెత్తుదారులని, తుంపర్తి గ్రామ రైతులందరినీ కూడా ఈరోజు బజార్ పాలు చేయడానికి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు, ఎమ్మెల్యే, మరి రాష్ట్రం అంతా కూడా ఇల్లు కట్టిస్తున్నారు, ఎక్కడ కూడా ఇట్లాంటి పోరాటం చేయలేదు, వీళ్ళు ఏమంటున్నారంటే తమ బతులు ఇక్కడ ఆధారపడి ఉన్నాయి, భూములు పెట్టుకున్నాము, నీళ్లు లేకపోయినా ఈరోజు దూర ప్రాంతాల నుంచి ట్యాంకుల ద్వారా నీళ్లు తీసుకొచ్చి చెట్లు పెంచుకున్నాము, ఇటీవల కాలంలోనే ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అంతా కూడా ధర్మారం చెరువుకు నీళ్ళు ఇచ్చినారు, వీళ్ళంతా కూడా సక్సెస్ అవ్వడం ఉంటారు, రైతులు బాగుంటారని చెప్పి క్రమంలో బాగుపడదామని చెప్పేసి బెంగళూరు ఇట్లా బేదార్ పనులు ఇట్లాంటివి పోకకుండా ఇప్పుడిప్పుడే ఇంకా సేద్యం చేసుకుందాం అనుకున్నటువంటి సమయంలో ఈ ఎమ్మెల్యే 6 గ్రామాల మీద పడి 96 కుటుంబాల మీద దాదాపు 200 ఎకరాలు మరి నిర్దాక్షిణ్యంగా దౌర్జన్యంగా పోలీసులు పెట్టి, మగ పోలీసులు పెట్టి ఆడవాళ్ళందరినీ అరెస్ట్ చేయడం ఇది చాలా ఘోరమైనటువంటిది. అందుకనే ఈరోజు 2013 భూసేకరణ చట్టం ఏం చెప్తుందంటే
నూటికి 100 మంది ఒప్పుకుంటేనే భూమి సేకరించాలి. పంటలు పండించేటువంటి భూములు తీసుకోకూడదని రూల్ ఉంది. ఎవరైనా తీసుకోవాలనుకుంటే బీడు భూములు తీసుకోవాలని ఉంది చట్టం. కానీ ఆ చట్టాన్ని కలెక్టర్ కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ ఎవరు కూడా దాన్ని ఆచరణ చేయలేదని చెప్పేసి ఇక్కడ మేము రహస్యంగా కోరుతున్నాము. ఈరోజు దేశవ్యాప్తంగా ఈ బలవంత భూ సేకరణ ఆపాలని చెప్పేసి గ్రామీణ బంద్ చేపట్టడం జరిగింది. ఇదే అనంతపురం జిల్లాలోనే యూనివర్సిటీ కాడ బంద్ జరిగింది, మన్నేల దగ్గర బంద్ జరిగింది. ఇప్పటికైనా కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎమ్మెల్యే కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రైతుల నుంచి బలవంత భూ సేకరణ అన్నది చేయకూడదు. వాళ్ళు 100 సార్లు గ్రామసభ పెట్టి ఆమోదం పొందితేనే అప్పుడు తీసుకోండి. పరిహారాలు కూడా ఎట్లున్నాయంటే 2 లక్షలు 3 లక్షలు ఆగస్టులో లెక్క కడతారు. వీళ్ళేమో ఎమ్మెల్యే అనుచరులు లేకుంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ఫ్లాట్ వ్యాపారస్తులు ఈరోజు సెప్టెంబర్లో కొన్న లెక్క 35 లక్షలు కానీ అంతకుముందు లెక్కాచారం వేసిండేది 5 లక్షలు. అంటే వీళ్ళు 35 లక్షలు రిజిస్ట్రేషన్ ఎంత అయిపోయిన తర్వాత వాళ్ళకి 5 లక్షలు లెక్క కడతారు. ఎందుకంటే చట్ట ప్రకారమే కట్టినామని చెప్తున్నారు. ఎక్కడ చట్ట ప్రకారం కట్టినారు? ఈరోజు చట్ట ప్రకారం అన్నటువంటిది 35 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఇవ్వలే మీరు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు, మీరు బ్యాంకులే అకౌంట్లోకి వేసినామని చెప్పేసి ఈ మధ్యలో ఎవడో కంపెనీ వాడు వచ్చినాడు. ఆ కంపెనీ వాడికి భూమి అంతా హ్యాండ్ ఓవర్ చేసినా ఇదంతా ప్రభుత్వ భూమి అంటున్నారు. ప్రభుత్వ భూమి అయినా పట్టా భూమి అయినా 2013 భూ సేకరణ చట్టం ప్రకారం భూమి సేకరిస్తే అందరికీ పరిహారం ఒకటే లెక్క. ఎక్కువ తక్కువలు అన్నటువంటిది లేదు, అది సరిగ్గా అమలు చేయలేదని చెప్పి చెప్తున్నాము. ఇక్కడ ఉన్న డిఎస్పీ కూడా ఎమ్మెల్యే ముందు ఈగో వాళ్ళనేడు. మేము అడుగుతున్నది ఏమంటే మాకున్న పరిస్థితుల్లో 4 నెలల నుంచి కలెక్టర్ ఆర్డీఓ అందరు కూడా వినయపూర్వకంగా చెప్పాము. మేము ఎక్కడ రోడ్ల మీదకి వచ్చి ఒక ఇబ్బంది పెట్టాలనేది కూడా కాదు. మేమేదో ఈ రోజు వచ్చి డిఎస్పీ రోడ్డు మీద ఇబ్బంది పెడతామని కాదు. 4 నెలల చరిత్ర తీయండి, ఇన్ని పేపర్లు ఇచ్చాము మేము, మా భూములు వద్దండి అయ్యా మేము సాగు చేసుకుంటున్నాం అని చెప్పేసి, మా బీడు భూములు కాదని చెప్పేసి. కానీ ఒక్క అధికారు కూడా మాకు న్యాయం చేకూర్చారు. ఇప్పుడు డిఎస్పీ ఏం చెప్తున్నాడు, మీరంతా కోర్టు పోండి కోర్టులో ఉంది అంటున్నారు. ఎంతమంది కోర్టుకు పోగలరు? కోర్టు పోల్సిందండి. మీరు అధికారం ఉన్నటువంటి దానిని సక్రమంగా అమలు చేయకపోవడం వల్ల మాకు సలహా ఇస్తారు కోర్టు పోవాలని. కోర్టు పోవాలంటే ఎంతమంది పోతారు? 50 లక్షలు 2 లక్షల రూపాయలు కోర్టు ఫీజులు కట్టగలమని నేను. అందుకనే ఆర్డీఓ గారిని వీరంతా కూడా గ్రామంలోకి రావాలా. నిజంగా ఎమ్మెల్యే గారి ప్రజలకి అనుకూలంగా ఉండి మామూలు వీళ్ళు పట్టగొట్టుకోకుండానికి చర్చలకు రమ్మని చెప్పండి. ఈ 4 సంవత్సరాల్లో భూములు ఎక్కడన్నా పంచినారంటే ఆ పంచిన భూములు 200 ఎకరాల భూములు వేరే చోట వీళ్ళందరికీ పంచి అది అనుకూలంగా ఉందంటే అక్కడ భూములు నువ్వు తీసుకో. కానీ ఈరోజు 1 ఎకరా భూమి ఇవ్వాలనే చట్టం ఉంది, ఆ భూమి ఇచ్చే పరిస్థితి లేదు, ఇచ్చే పరిస్థితి లేదు, ఇవన్నీ ఉన్నాయి. అందుకని మేము చెప్పేది అంటే మాకు ఎమ్మెల్యే వ్యతిరేకం కాదు, ఆ భూముల దగ్గర ఉన్న బాధలు మమ్మల్ని అర్థం చేసుకుని ఇప్పటికైనా కూడా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే చర్చించి ఆ రకంగా అతని దగ్గర ఉన్నటువంటి భూములు అతని దగ్గర ఉన్నటువంటి డబ్బులు వ్యక్తిగతంగా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు చాలా మంది. ఆ డబ్బుల్ని ఖర్చు పెట్టి ఈరోజు ప్రజలకు అందరికీ సేవ చేయాలనుకుంటే 2 రూములు కాదు 3 రూములు కట్టించమని చెప్తున్నాం. అందుకని ఇప్పటికైనా కూడా ఉద్యోగాలని మాని ఆ భూములు వాళ్ళకి ఇచ్చి ఆ రకంగా చెట్లు పెంచడానికి వాటికి నీటి వసతి అన్ని కూడా కల్పించాలని చెప్పేసి కోరుతున్నాం. మా భూమి లేకుంటే డబ్బులు ఇవ్వాలని ఒక్క రైతు కూడా అడగలేదు. అందుకని మా భూమి మాకు వదిలిపెట్టండి దయచేసి. ఈ భూములు ఎక్కడన్నా ఉన్నాయంటే అక్కడ కొనిచ్చి ఇప్పటికే 4 చుట్టువైపుల ధర్మాల చుట్టువైపుల అంతా కూడా భూములు ఉన్నాయి. ఇళ్ళ స్థలాల కోసం మున్సిపాలిటీ వాళ్ళ స్థలాలు ఉన్నాయి, అక్కడ లక్షణంగా చేసుకోండి. ఎందుకంటే 4 ప్రాంతాలు అభివృద్ధి కావాలనేది తెలుగుదేశం విధానం అయితే అన్ని చోట్ల చేయండి. కానీ కేవలం ఈ రైతుల మీద కొంతమంది తెలుగుదేశం వాళ్ళని దౌర్జన్యంగా విసుగొల్పి ఈరోజు ధర్మారంలో ఇళ్ల స్థలాలు ఇచ్చేటప్పుడు వీళ్ళంతా కూడా మోటి మీద తుంపర్తి రైతులను కూడా వీళ్ళు అడ్డుకుంటున్నారన్నటువంటిది కరెక్ట్ కాదు. ఇక్కడ ధర్మవరం పట్టణ ప్రజలకు కూడా మేము చెప్పేది ఏమంటే మేము ఎప్పుడు కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చుకోవడానికి మేము ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు. మంచి సుభిక్షంగా ఉండాలా. ధర్మారంలో చేనేత రైతులు అందరూ కూడా, ఎందుకంటే రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే చేనేత వాళ్ళు, వాళ్ళు బతకాల మేము బతకాల. కానీ అప్స్టేర్లో ఎక్కడ కూడా చేనేత మగ్గాలు వేయరు, భూమి మీద మగ్గాలు వేస్తారు. అందుకనే ఒక్కొక్కరికి అప్స్టేర్లు కట్టాల్సిన అవసరం లేదు. చాలా భూములు కావాలంటే విలువైన భూములు అన్నీ కూడా అన్ని వైపులు కూడా ఉన్నాయి. సొసైటీ భూములు ఉన్నాయి, మున్సిపాలిటీ భూములు ఉన్నాయి, అన్నీ కూడా తీసుకోండి. మా మీద వాడి అంగలాయిద్దండి, మా మీద దుష్టాచారం చేయొద్దని చెప్పేసి మీడియా ముఖ్యంగా కోరుతున్నాం. ఇప్పటికైనా కూడా కలెక్టర్ వాళ్ళకి కూడా స్పందించాల్సి, స్థానిక ఎమ్మెల్యే కూడా రావాలి. ఈరోజు అన్ని ఊరికి వస్తున్నాడు జన్మం గారికి, మా దగ్గరికి ఎందుకు రాడు? మా బాధలు అర్థం కావా? మేము కూడా మాకు ఎమ్మెల్యే అంటాం కానీ మాకేమైనా మాజీ ఎమ్మెల్యేనో ఇంకోటి ఏమన్నా అంటామండి ఏమన్నా. అందుకని అతని అభివృద్ధిలో ముందంజలో ఉన్నానంటున్నాడు కదా, మా అభివృద్ధి ఏందో మేము చెప్తున్నాం కదా రోడ్ల మీదకి వచ్చి, మరి రమ్మనండి ప్రత్యక్షంగా అని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రహస్యంగా ఈరోజు ఈ పోరాటానికి సిపిఎం, సిపిఐ, జనసేన, వైఎస్ఆర్ పార్టీ, బిఎస్పి పార్టీ, దళితులు అందరూ కూడా ఇక్కడ మద్దతు ఇవ్వడానికి వచ్చారు ఈ పోరాటంలో. వీళ్ళందరికీ అండగా ఉంటామని చెప్పారు, వాళ్ళు కూడా అరెస్ట్ అయినారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందరూ కూడా అరెస్ట్ అయినారు.
వాళ్ళందరికీ ఈ గ్రామ రైతులందరి తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీడియా మిత్రులకు అందరూ కూడా దీన్ని ఫోకస్ చేయడానికి కూడా, ఎందుకంటే ఈరోజు మీడియా కానీ లేకుంటే అధికారుల గురించి కానీ రైతులకి ఎవరు కూడా ఏ పరిస్థితి తెలియదు వాస్తవంగా. అంటే ఈరోజు మీ అందరి సహకారంతో వాళ్ళకి న్యాయం చేకూర్చాలని మేము అందరం చేసి ప్రయత్నం కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. తుంపర్తి మోటమలో ఎమ్మెల్యే గారు ల్యాండ్ అక్విజిషన్ చేసి 96 కుటుంబాలను మర్యాద పాటిస్తున్నారు. 2013 భూసేకరణ చట్టం కింద సరైన విధి విధానాలు అనుసరిస్తున్నారు. రైతులకు ఇవ్వాల్సిన నష్టపరిహారము, రైతులకు ఇవ్వాల్సిన కాంపెన్సేషన్, రైతులకు ఇవ్వాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు, ఎస్సీ రైతులకు అయితే 3 ఎకరాల భూమి ఇవ్వాలి, ఇవన్నీ సెటిల్ చేసిన తర్వాత మీరు భూములు ఎంక్వైరీ ఇద్దామని చెప్పేసి హైకోర్టు చెప్పింది. సెటిల్ ప్రాసెస్లో ఉండగా, ఇంకా కాగితాల మీద ఉండగా, ఈరోజు మీరు పళ్ళ తోటలను ధ్వంసం చేశారు. పళ్ళతోట ఒక్కొక్క చెట్టుకు 150 రూపాయలతో నష్టం పెట్టినారు. ఒక్కొక్క చెట్టు సుమారు 10 నుంచి 12 వేల రూపాయలు చెట్టును కూడా వాళ్ళు ఆ రకంగా నష్టపరిహారం కట్టడం జరిగింది. ఇది ప్రత్యేకించి కక్షపూరితంగా ఎమ్మెల్యే గారు కక్షపూరితంగా చేస్తూ తుంపరణం పడుతున్నది 96 కుటుంబాలు కూడా కక్షపూరితంగా చేస్తున్న వ్యవహారం. మేము చెప్తున్నది జిల్లాలో మేము సీపీఎం పార్టీ చెప్తున్నది, ఏ ఒక్క ఎకరా కూడా రైతు అనుమతి లేకుండా భూసేకరణ జరగకూడదు. రైతు చట్టం చెప్పింది, ఆ చట్టానుసారంగా చేయాలా. దాదాపుగా 2 ఎకరాలు ఆయన దగ్గర ఉన్న 1 ఎకరా కూడా సుమారు 600 ఎకరాలు ఆయన పెరిగింది అని చెప్తున్నారు. ఆయన 1 ఎకరా కూడా పోదు, తర్వాత ఇంకొకరు ఎవరిది ఆ ఎకరా పోదు. కానీ ఎస్సీలకు 40 కుటుంబాలు, ఎస్సీలు ఎస్టీలు 3 కుటుంబాలు, వీళ్ళందరూ కూడా నిర్వాసితం చేసి ఈరోజు భూమి నుంచి వదిలేసి రోడ్డును పాడేస్తున్నది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. దీనికి అనుగుణంగా మేము భారత రాజ్యాంగం ప్రకారం, రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం నిరసన తెలియాలని ఈరోజు పొద్దున్నే పాదయాత్ర తీసుకుంటే పంచుకుంటా వస్తే ఇది చట్ట వ్యతిరేకమని పోలీసులు చెప్పారు. చట్ట వ్యతిరేకులు ఎమ్మెల్యే గారు, చట్ట వ్యతిరేకులు ఎంఆర్ఓ ఆర్డీఓ గారు, మేము కాదు. ముందు అరెస్ట్ చేయాల్సి వస్తే పోలీసులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, చట్టం ప్రకారం గౌరవం ఉంటే అరెస్ట్ చేయాల్సి వస్తే మొదట ఎమ్మెల్యే గారిని అరెస్ట్ చేయాలి, తర్వాత ఆర్డీఓను ఎంఆర్ఓ గారిని అరెస్ట్ చేయాలి. వీళ్ళని ఎవరిని అరెస్ట్ చేయకుండా ఎవరైతే మేము నష్టపోయినామో, నష్టపోయిన మూల మీద ఈ ప్రతాపం చూపించడం అనేది చట్ట వ్యతిరేకమైంది. దీన్ని ప్రతిఘటిస్తున్నాం. మేము చెప్తున్నాం, 100,000 కరపత్రాలు ముద్రించినాం, ఇంటింటికి పంచుతాం, 50,000 సంతకాలతో జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వాలని తెలుసుకున్నాం. అదేవిధంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా కార్డు రాసి సుమోట కింద ఈ కేసును టేకప్ చేయాలని హైకోర్టు న్యాయమూర్తిని కూడా మేము అడగదలుచుకున్నాం. అందువల్ల ఈరోజు నష్టపరిహారం అనేది, పక్కన అదే భూమి దగ్గర 34,50,000 ఎమ్మెల్యే బినామీ పేర్లను కొడితే అక్కడ మాకు నష్టపరిహారం 5 లక్షలు ఇస్తామంటున్నారు. ఇది ఎక్కడ న్యాయమో మాకేమో అర్థం కాదండి. ఇది అడిగా లేకపోతే ఊరా అనేది, ఊళ్ళో అయితే న్యాయం దొరుకుతుంది చెప్తున్నారు. కానీ నట్టి నడి ఊళ్ళోనే ఎమ్మెల్యే గారు ఇంత నగ్నంగా పేద ప్రజలకు నష్టం చేస్తూ ఉంటే మేము ఏం చేయాలో ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక మేము ఈ రకంగా పాదయాత్ర పెడుతున్నాం, సంతకాలు స్వీకరిస్తున్నాం, కరపత్రాలు పంచుతాం. మేము ప్రజాక్షేత్రంలో ఎమ్మెల్యే గారిని, ప్రజాక్షేత్రంలో ఎమ్మెల్యే గారిని నిలదీయడానికే అతను ఈ కార్యక్రమం తీసుకున్నాం. అందుకని ఇప్పుడు మామూలు రోడ్డు మీద అరెస్ట్ చేసి తీసుకొచ్చినారు. నేను ఎట్టి పరిస్థితుల్లో మీకు అనుమతించను అని చెప్తున్నారు. వ్రాతపూర్వకంగా మిమ్మల్ని అడిగినారు, వ్రాతపూర్వకంగా నేను ఇస్తానని అది ఇచ్చిన తర్వాత మేము మీ ఏం చేయాలనేది ఇప్పుడు కమిటీగా కూర్చొని రేపు ఈ మొత్తం కలెక్టర్ దగ్గరకు మార్చాలా, లేదా హైకోర్టు దగ్గరకు ఈ పర్మిషన్ తీసుకొచ్చి పాదయాత్ర సాగించాలా అనేది మేము ఆలోచన చేసుకుని కమిటీగా ముందు భవిష్యత్ పోరాటం చూపిస్తాం.